వస్తున్నాను రా. అదే బయలుదేరడానికి బస్ స్టాప్లో ఉన్నాను. ఏమయ్యాయ్, ఎంకన్నపాలెం బస్ వచ్చినదా? అది ఎప్పుడు వెళ్ళిపోయింది కదమ్మా. అన్నా సాయం బట్టే రా అన్నా రా. అబ్బో అబ్బో, ఏమా ఏముంది ఇందులో? ఇంతవరకు ఉంది, నిన్నేనమ్మా అడిగేది, ఏముంది ఇందులో? దీనికి కూడా మనిషి ఛార్జ్ అవుద్ది? దీనికి కూడా మనిషి ఛార్జ్ అయిద్దా? అయితే ఆగన్నా. దీనికి కూడా మనిషి ఛార్జ్ అవుతుందట. లేచి ఆటలు కూసో. బిస్కెట్ ప్యాకెట్. కిరసనాయలుందా? ఉంది. లీటర్ ఎంత? 40 రూపాయలు. పది లీటర్లు తీసుకుంటా, తగ్గుద్దా? తగ్గుద్ది తగ్గుద్ది, 2 లీటర్లు తగ్గుద్ది. ఏమైంది, ఎందుకలా సమాధి విసురుతుంది ఆవిడ? ఆవిడ పేరు సౌభాగ్యం. ఆవిడ భర్త ఈ మధ్యే చనిపోయాడు, అతనికి ఆవిడ సమాధి కట్టించింది. సమాధిని ఆవిడ అలా ఎందుకు విసురుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజులో కూడా భర్త మీద అంత ప్రేమనా? వెళ్దాం పద, వెళ్ళి ఆవిడనే కనుక్కుందాం. పదండి. నమస్కారం సౌభాగ్యం గారు. ఎంత భర్తపై ప్రేమ ఉంటే మాత్రం సమాధిని విసురుతారా ఎవరైనా? మరి ఎంత వెరి ప్రేమ పనికిరాదు సౌభాగ్యం గారు. నా మొగుడు చస్తూ చస్తూ వసే సౌభాగ్యం, కనీసం నా సమాధి ఆడేవరకైనా నువ్వు 2 పెళ్లి చేసుకోవద్దా అని వాడి మీద ఒట్టేయించుకుని చచ్చాడు. ఇది 6 చస్తే కదా, అందుకే ఇసర్లేక చస్తున్నాను.